हेलो हाय फ्रेंड्स, नेनु आलिनवन तेलुगु नेटि मात्लाडुतुन्नानु। ई रोज मनं तेलुसुकोबोये टापिक एंटि अंटे वाल्मार्ट अंड पेद्द पेद्द सूपर मार्केट्लु डीमार्ट अनेटि उंटायि कदा, वाट्लालो रेट्लु एंदुकु तक्कुवगा उंटायि, मनं षाप्लालो रेट्लु एंदुकु एक्कुवगा उंटायि अनेदि ई वीडियोलो तेलुसुकुंदां। मीरु गनुक मन चानल्नि इंतवरकु सब्स्क्रैब् चेसिनट्लयिते ई वीडियो किंद कनबडुतुन्नटुवंटि रेड कलर बटन्नु प्रेस् चेसि सब्स्क्रैब् चेयंडि। ई वीडियोनु स्किप् चेयकुंडा लास्ट् वरकु चूडंडि, अलागैते वीडियो कंप्लीट्गा अर्थमवुतुंदन्नमाट। हेलो फ्रेंड्स, मनम मामूल सूपर मार्केट डीमार्ट वाल्मार्ट इवे का सूपर मार्केट वस्तु रेटू तक उठाई अदेका मन बैठ होल सेल षाप्स उठाई कदा आ षाप्लू मरी रेटू एक्वि रेकी माला तक उठा अने मन वीडियो दुकान ఒక వస్తువు ఫ్యాక్టరీలో తయారవుతుందన్నమాట। ఆ తయారైనటువంటి వస్తువు షాప్ కు రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట। మామూలుగా ఎలా ఉంటుందంటే ఆ ప్రాసెస్ అనేది 1 బై 1 అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఆ ప్రాసెస్ అనేది మామూలు 4 5 స్టెప్లుగా వస్తుందన్నమాట। ఇప్పుడు చూడండి, ఒక ఫ్యాక్టరీను తయారైనటువంటి వస్తువు ఆ తయారైనటువంటి వస్తువులను ఆ ఫ్యాక్టరీ వాడు కొంతమంది ఎంప్లాయీలని తీసుకొని ఆ తయారు చేయబడినటువంటి వస్తువును మార్కెట్ లో రావడానికి కొంతమంది ఎంప్లాయీలను నిర్మించుకొని మార్కెట్ లో నుండి ఫస్ట్ గా సూపర్ స్టాక్ అని ఒకటి ఉంటుంది। డిస్ట్రిబ్యూటర్ మాదిరిగా డిస్ట్రిబ్యూటర్లకంత ఇతను పెద్దగా ఉంటాడన్నమాట। సూపర్ స్టాక్ అనేది ఒక జిల్లాలో ఒక సూపర్ స్టాక్ ఇవ్వడం జరుగుతుంది। ఫ్యాక్టరీ వాడు సమ్ మార్జిన్ తీసుకొని సూపర్ స్టాక్ పంపేయడం జరుగుతుంది। సూపర్ స్టాక్ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ నుండి ఒక డిస్ట్రిబ్యూటర్ కు పంపించడం జరుగుతుందన్నమాట। సూపర్ స్టాక్ అనేవాడు మళ్ళీ కొంత మార్జిన్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్ కు పంపించడం జరుగుతుంది। అక్కడ ఏమయితుందంటే మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ నుండి హోల్సేల్ కౌంటర్లకు రావడం జరుగుతుంది షాపులకు। అప్పుడు ఏం చేస్తాడు డిస్ట్రిబ్యూటర్ అనేది సమ్ మార్జిన్ తీసుకోవాల్సి వస్తుంది। మామూలుగా హోల్సేల్ కౌంటర్ల నుండి రిటైల్ షాపులకు వెళ్ళడానికి మళ్ళా హోల్సేల్ షాప్ వాడు కొంచెం మార్జిన్ తీసుకుంటాడు। మామూలుగా మళ్ళీ రిటైల్ షాపుల నుండి కస్టమర్ కి వెళ్తుంది। రిటైల్ షాపుల వాళ్ళు కూడా కస్టమర్ల మీద సమ్ మార్జిన్ తీసుకుంటారు। మామూలుగా ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఫ్యాక్టరీ నుండి మామూలుగా ఇప్పుడు మామూలు కస్టమర్స్ రావడానికి సూపర్ స్టాక్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్ షాప్, రిటైల్ షాప్, కస్టమర్ ఇన్ని రకాలుగా చేతులు మారి రావడం వల్ల ఆ వస్తువు యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది। వీళ్ళందరూ మార్జిన్ తీసుకునేపాటికి వస్తువు యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది। ఎగ్జాంపుల్ గా నేను ఇప్పుడు చెప్తాను చూడండి, ఫ్యాక్టరీలో ఒక 10 రూపాయల ఎంఆర్పి కలిగినటువంటి ఒక వస్తువు అక్కడ 5 రూపాయలు పడినట్టయితే మన ఫ్యాక్టరీ ఓనర్ అనేవాడు 10 రూపాయల ఎంఆర్పి కలిగినటువంటి ఒక వస్తువు యొక్క వాల్యూ 5 రూపాయలు పడింది అనుకుందాం। నార్మల్ గా ఇలా పడుతుందని మీరు అనుకోకండి, సూపర్ స్టాక్ వచ్చేపాటికి అది 6 రూపీస్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ కు వచ్చేపాటికి 7 రూపీస్ అవుతుంది, హోల్సేల్ షాప్ కు వచ్చేసి 8 రూపీస్ అవుతుంది, మామూలుగా రిటైల్ షాప్ కు వచ్చేటప్పటికి 9 రూపీస్ అవుతుంది, అది కస్టమర్ కి లాస్ట్ కు వచ్చేసి 10 రూపాయల ఎంఆర్పి కి వెళ్తుందన్నమాట। ఇన్ని రకాల చేతులు మారడం వల్ల వస్తువు యొక్క వాల్యూ అనేది పెరగడం జరుగుతుందన్నమాట। వాల్మార్ట్ అండ్ డిమార్ట్ అండ్ పెద్ద సూపర్ మార్కెట్లలో ఇదంతా ప్రాసెస్ అనేది ఉండదన్నమాట। ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్ గా మామూలుగా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్ళడం జరుగుతుంది। అందుకని ఈ చేయులు మారడం జరగదు కాబట్టి అక్కడ రేట్లు అనేది చాలా తక్కువగా ఉంటాయన్నమాట। ఈ వాల్మార్ట్ అండ్ డిమార్ట్ లోలో కొన్ని మామూలుగా బయట దొరకనటువంటి క్వాంటిటీ కూడా వీళ్ళు ఫోర్స్ చేసినట్లయితే కంపల్సరీగా వీళ్ళు చేసించడం జరుగుతుంది। ఎందుకంటే వీళ్ళు వీళ్ళవి బల్క్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట, విత్ హ్యాండ్ మారకుండా ఉంటాయి కాబట్టి। అందుకే మామూలుగా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో రేట్లు అనేది చాలా తక్కువగా ఉంటాయి। ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్।